శంషాబాద్లో యువతి హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదిలాబాద్ టీడీపీ నాయకులు దిశ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఘటనను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. దిశ హత్య ఘటన వెనుక ప్రభుత్వ వైఫల్యం చాలా ఉందని, అదేవిధంగా పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదని పోలీసు వ్యవస్థపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను వెంటనే ఉరిశిక్ష వేయాలని, అప్పుడే దిశ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి అరాచకాలకు పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఎందరో ఆడపడుచుల ప్రాణాలను బలి ఉంటూ మరి వారి కామ వాంచ తీర్చడానికి ఒక మృగాలుగా మారి ఈనాడు ఆడపడుచులు ఎక్కడైనా వెళ్ళడానికి కూడా భయభ్రాంతులను కల్పిస్తున్నటువంటి ఈ సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి చట్టాలను మరి పరిగణలను తీసుకొని నేడు జరుగుతున్నటువంటి చట్టాలకు మార్పు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏ విధంగా సుఖపడాలన్న సూచనతో నేడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ వారి యొక్క చట్టాలను సవరణ చేసి తదనుగుణంగా ఈ భారత ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఈనాడు వారు రోజు పెరిగిపోతున్నాయి కానీ ప్రజలలో భయాందోళన కలుగుతున్నాయి కానీ ఆ మృగాలకు ఎటువంటి భయం లేక విచ్చలవిడిగా నడి రోడ్లలో అమానుషం జరుగుతున్నది. కాబట్టి వారిని కఠినంగా శిక్షించి ఉరి తీయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీకి వరాలు కురిపించి సామాన్య ప్రజల నడ్డి విరిచి ప్రజా రవాణాపై అధిక ఛార్జీలు వసూలు చేయడం సరైంది కాదన్నారు. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సామాన్య ప్రజల జేబులో నుండి డబ్బులు దండుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రాజారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాడిరాములు, ఎండీ రఫీక్, జనార్దన్ భారతి, సంతోష్ రెడ్డి, సుభాష్, పెంటన్న, చిన్నయ్య, గంగారెడ్డి, బుచ్చన్న, పతిహర ప్రభాకర్, ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి ఆదిలాబాద్ నియోజకవర్గ మావాల మండల పార్టీ అధ్యక్షులు ఎండీ రఫీక్కు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అల్లూరి రాజారెడ్డి ఆధ్వర్యంలో చెక్ అందజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఆదుకుంటుందని అన్నారు. ఆ రోజున మరి 25 పైసలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రజల సంక్షేమాన్ని కోరే వ్యక్తి అయితే ఏనాడు ఆర్టీసీ కార్మికులను పిలిపించి వారికి తగినటువంటి న్యాయం చేసేవారు ఇప్పుడు కళ్ళబోలి మాటలు చెబుతున్నాడు, కానీ వారి ఆశయాలను నెరవేర్చడం జరగకుండా పోతుంది. అవసరం వచ్చినప్పుడే ఆయన పిలుస్తాడు, కానీ అవసరం లేనప్పుడు ఎవరిని కూడా దగ్గర దరిచేయనియడు. అందుకనే రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూడా మున్సిపాలిటీలో పోటీ చేస్తుంది. కాబట్టి మరి సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నది ఏంటంటే, మీ అమూల్యమైన వార్డులలో మీ అమూల్యమైన ఓట్ను మీ వార్డులో నిలుచున్నటువంటి కార్యకర్తలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెడతాం. కాబట్టి మీరు స్వచ్ఛమైనటువంటి వారికి న్యాయమైనటువంటి వారికి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.